అలై బలైలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలప్పుడు ఘర్షణ పడొచ్చు, కానీ ఎన్నికలయ్యాక ప్రజల శ్రేయస్సే ముఖ్యమన్నారు. ఎన్నికల సమయంలో విమర్శించుకుందాం, కానీ ప్రజలు అసహించుకునేలా మాట్లాడకండి అంటూ కిషన్ రెడ్డి చురకలు అంటించారు. నాయకుల ప్రసంగాల్లో భాషలో మార్పు రావాలని కేంద్ర మంత్రి సూచించారు. పార్టీలు విమర్శించుకుంటున్న విధానాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గవర్నర్లు కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉంటాయి, ఈ వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది, దీన్ని కొనసాగించాలి. కానీ మరి ఈరోజు ప్రజలు అసహించుకునే విధంగా రాజకీయాలను తయారు చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దత్తాత్రేయ గారు చేస్తున్నటువంటి ప్రయత్నము మనందరికీ ఆదర్శంగా ఉండాలి. దత్తాత్రేయ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంతో అందరూ కూడా దీని ఉద్దేశాన్ని దీని స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర రాజకీయాలు కావచ్చు ఈరోజు మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు నేను నా తరఫున ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ఈ దసరా సందర్భంగా నేను అమ్మవారిని పూజించేది ఒకటే, మాట్లాడుకోవచ్చు, సమస్యల మీద విమర్శించుకోవచ్చు, ప్రజా సమస్యల మీద చర్చించుకోవచ్చు, కానీ ఉద్యమాలు కూడా చేయవచ్చు. కానీ భాష ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ భాష అంగీకార యోగ్యం కాదు. ఆ రకమైనటువంటి విమర్శలు ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదు. ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరింత మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాలలో అది రోజు రోజుకు క్షీణిస్తుంది. దీని అందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్నటువంటి విధానము రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునే విధంగా, రాజకీయాలంటే ప్రజలు ఈసరించుకునే విధంగా ఈరోజు ఈ రకమైనటువంటి భాషలు మాట్లాడడము ఏమాత్రం ఎవరికి కూడా సమంజసం కాదు.